జగన్ పాపాలు అప్పులతో ఏపీ నాశనమైందన్నారు చంద్రబాబు. వైసీపీ పాలనలో అన్ని వర్గాలు కష్టాల పాలవగా జగన్ మాత్రం దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా నిలిచారని విమర్శించారు. విజయనగరం జిల్లా బొబ్బల్లో రా కదలిరా బహిరంగ సభకు చంద్రబాబు హాజరయ్యారు. కేసినేని నానిపై బుద్ధ వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తన స్థాయి ఏంటో కేసినేని నాని మొదట తెలుసుకోవాలని అన్నారు. తెలంగాణలో పెండింగ్ చలాన్లపై విధించిన గడువును పోలీస్ శాఖ పొడిగించింది. ఈ నెల 31 వరకు పెంచుతున్నట్లు తెలిపింది. పెండింగ్ చలాన్లు చెల్లించని వారు ఈలోగా చెల్లించాలని పేర్కొంది. ఆదిలాబాద్ లోక్సభ స్థానంపై కాంగ్రెస్ ఫుల్ ఫోకస్ పెట్టింది. నిర్మల్లో పర్యటించిన మంత్రి సీతక్క పార్టీ నేతలతో సమీక్షించారు. ఆదిలాబాద్ నుంచి సీఎం రేవంత్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. ఏపీలో ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహిస్తామని సీఈసీ రాజీవ్ కుమార్ చెప్పారు. రాష్ట్రంలో 4,07,00,000 ఓట్లు ఉన్నాయని ఆయన తెలిపారు. 22న ఓట్ల జాబితాను విడుదల చేస్తామని రాజీవ్ కుమార్ చెప్పారు. తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని అమెజాన్ ప్రతినిధులను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. సచివాలయంలో సీఎంను అమెజాన్ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా పెట్టుబడులపై చర్చించారు. డబ్బులుంటేనే ఎన్నికల్లో పోటీ చేయాలన్నట్లు వ్యవస్థ మారిపోయిందని అన్నారు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ప్రస్తుతం రాజకీయాలు గౌరవప్రదంగా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత కరెంటు పంపిణీకి ప్రణాళికలు సిద్దం చేయాలని సూచించారు. త్వరలోనే నూతన విద్యుత్ విధానం తీసుకొస్తామని అన్నారు. కేసినేని నానికి అనుచరులు షాక్ ఇస్తున్నారు. మైలవరం టీడీపీ ముఖ్య నేత బొమ్మసాని కూడా కేసినేనితో కలిసి రానని స్పష్టం చేశారు. కేసినేని నాని ఫోన్ చేసినా ఆయన అనుచరులు స్పందించలేదు. తాడేపల్లిలో నారా లోకేష్ పర్యటనకు అపూర్వ స్పందన వస్తోంది. జగన్ ఇలాకాలో లోకేష్ కు జనం బ్రహ్మరథం పట్టారు. తాడేపల్లిలో పర్యటించిన లోకేష్ కు టీడీపీ శ్రేణులు మహిళలు ఘన స్వాగతం పలికారు. కర్నూలు జిల్లా ఎమ్మికనూరులో నారా భువనేశ్వరి పర్యటించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం చేశారు. మృతుల కుటుంబాలకు టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బస్తీ బాట పట్టారు. హిమాయత్ నగర్, బషీర్బాగ్ తో పాటు పలు బస్తీల్లో విస్తృతంగా పర్యటించారు. ప్రజల సమస్యల్ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఇవాళ రేపు ఢిల్లీలో భారత ఎన్నికల సంఘం భేటీ కానుంది. సీఈసీ సమావేశానికి ఏపీ సీఈఓ హాజరు కానున్నారు. ఈ భేటీలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై చర్చించనున్నారు. విజయవాడలో చెలో సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడి ఉద్రిక్తంగా మారింది. మెగా డిఎస్ఏ నిర్వహించాలని డిమాండ్ చేసిన యువజన సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి, కాళ్ళ, ఆకువీడు మండలాల్లో కోడిపందాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. కోడిపందాల బరులను ట్రాక్టర్లతో దున్ని ధ్వంసం చేశారు. కోడిపందాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నాంపల్లి రైల్వే స్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ ట్రైన్ పట్టాలు తప్పింది. డెడ్ అండ్ వాల్ను డీ కొట్టింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరులో గంజాయి చాక్లెట్లు తిని విద్యార్థులు వింతగా ప్రవర్తించారు. చార్మినార్ గోల్డ్ పేరుతో ఉన్న 8 కేజీల చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. చాక్లెట్లు విక్రయించిన నిందితులను అరెస్ట్ చేశారు. కోనసీమ జిల్లా రాజోలులో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటారు. మంచు పొరల్లో ఎర్రటి భోగి మంటల నడుమ సాంప్రదాయ దుస్తులతో విద్యార్థులు సంబరాలు హోరెత్తించారు. గుజరాత్లో 10వ వైబ్రెంట్ సమ్మిట్ను ప్రధాని మోదీ ప్రారంభించారు. 133 దేశాల మంత్రులు, ప్రముఖ కంపెనీల సీఈఓలు ఇందులో పాల్గొన్నారు. దేశంలో పెట్టుబడులకు అవకాశాల గురించి వివరించారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్ పర్యటించారు. నాంపల్లి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్ సహా అధికారులతో కలిసి పనులను పరిశీలించారు. అభివృద్ధి పనుల్లో అరసత్వం వద్దని అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన న్యాయ సంహిత చట్టాన్ని రద్దు చేయాలని తెలంగాణ మోటార్స్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ రోడ్డు దగ్గర రాస్తారోకో నిర్వహించింది.
దీంతో రాకపోకలకు కాసేపు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో జరిగిన అవినీతిపై అధికారులు చర్యలు తీసుకోకుండా ఎమ్మెల్యే అడ్డుపడుతున్నారని ఆరోపించారు. వైసీపీ నేతల ప్రచార పిచ్చి పతాక స్థాయికి చేరింది. నెల్లూరులోని చాలా ప్రాంతాల్లో దుకాణాలపై నా నమ్మకం నువ్వే జగన్ అనే స్లోగన్తో కూడిన సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. అదేమంటే వ్యాపారులను బెదిరిస్తున్నారు. కాళేశ్వరంపై విజిలెన్స్ విచారణతో బీఆర్ఎస్ లో దడ కూడుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. బీఆర్ఎస్ ను కాపాడేందుకే కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. లక్ష కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రాజెక్టు 9 నెలలు కూడా పనిచేయలేదని అన్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం హుండీ లెక్కింపులో చోరీ జరిగింది. లెక్కింపులో కాంట్రాక్ట్ ఉద్యోగి రవి చేతివాటం ప్రదర్శించాడు. 11,000 నగదులు దొంగలించాడు. సీసీ కెమెరాల ఆధారంగా అతన్ని కనిపెట్టి పోలీసులు పట్టించారు. జగన్ సర్కార్ తలపెట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం కాస్త కొట్టుకుందాం ఆంధ్రగా మారింది. చిత్తూరు జిల్లా కుప్పం ద్రావిడ వర్సిటీలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రలో రెండు గ్రూపులు పరస్పరం కొట్టుకున్నాయి. వందలాది మంది విద్యార్థులు బాహాబాహీకి దిగి పిడిగుద్దులు గుద్దుకున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం పోలీస్ స్టేషన్ పరిధిలో సీఎం జగన్ పై తెలుగు యువత ఫిర్యాదు చేసింది. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవిలో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కేంద్ర మంత్రి యశోనాయక్ దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కోనసీమ జిల్లా ముమ్మడివరంలో విద్యాశాఖ కార్యాలయం ఎదుట సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వినూత్నంగా నిరసన తెలిపారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని వేడుకున్నారు. హైదరాబాద్ పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవేపై కారు బోల్తా పడింది. పిల్లర్ నెంబర్ 298 దగ్గర టయోటా కారు పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖలో న్యాయవాదులు ఆందోళనకు దిగారు. జిల్లా కోర్టు నుంచి కలెక్టరేట్ వరకు మహారాలీ తీశారు. కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన న్యాయవాదులను పోలీసులు అడ్డుకున్నారు. వరంగల్లో కాలోజీ జంక్షన్ నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు అక్రమంగా ఏర్పాటు చేసిన సైన్ బోర్డులను మున్సిపల్ అధికారులు తొలగించారు. ఫుట్పాత్లపై నిర్మించిన చిరు వ్యాపారస్తుల దుకాణాలను కూల్చివేశారు. స్థానికుల ఫిర్యాదుతో ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం జొన్న గురకల రాసి గుట్ట అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. పులి సంచారంతో ప్రజలు స్థానికులు భయాందోళనకు లోనవుతున్నారు. మహబూబాబాద్లో దొంగలు రెచ్చిపోతున్నారు. నెహ్రూ సెంటర్లో ఓ సెల్ఫోన్ షాప్ ముందు నిలిపి ఉంచిన బైక్ను ఓ దొంగ ఎత్తుకెళ్లాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహ ఆవిష్కరణను అడ్డుకోవడంపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. దద్దమ్మ ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యేలపై విమర్శలు చేశారు. ఏ పార్టీ అవకాశమిస్తే ఆ పార్టీ నుంచి పోటీ చేస్తానని ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి చెప్పారు. తాను కళ్యాణదుర్గం, తన కుటుంబ సభ్యులు రాయదుర్గం నుంచి పోటీ చేస్తారని చెప్పారు. ఏ పార్టీలో ఉన్నా తనకు కార్యకర్తలు తోడుగా ఉంటారని తెలిపారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో మహిళా మావోయిస్టు నేత పోలీసులకు లొంగిపోయింది. ఉంగి మాధవి అలియాస రోషిని మల్కాన్గిరి ఎస్పీ నితీష్ వాధ్వాని ఎదుట లొంగిపోయింది. మహిళా మావోయిస్టుకు పునరావాసం కల్పిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. సంగారెడ్డిలో అధికారులపై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. షాతి ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీని కాంగ్రెస్ నేతలు రాలేదని గంటపాటు నిలిపివేశారు. దీంతో ఆగ్రహానికి లోనైన చింతా ప్రభాకర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. నంద్యాలలో కాల్ మనీ ఆగడాలకు మరొకరు బలయ్యారు. తీసుకున్న అప్పుకు అధిక వడ్డీలు చెల్లించలేక హరికృష్ణ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతపురం జిల్లా గుత్తి బీపీసీఎల్ డిపో ఎదుట ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు నిరసన తెలిపారు. హిట్ అండ్ రన్పై కేంద్రం తీసుకొచ్చిన న్యాయ సంహిత చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంపై కాంగ్రెస్ కీలక ప్రకటన చేసింది. ఆ కార్యక్రమానికి హాజరు కావడం లేదని ప్రకటించింది. అది బీజేపీ ఆర్ఎస్ఎస్ కు చెందిన పొలిటికల్ ప్రాజెక్టు మాత్రమేనని తెలిపింది. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సమర్థించడాన్ని సవాల్ చేస్తూ రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. గత డిసెంబర్లో 5 సభ్యుల ధర్మాసనం ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ తీర్పిచ్చింది. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం కపాల మెట్టపల్లిలో టీడీపీ బ్యానర్ను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. బ్యానర్ చించేసిన వ్యక్తులపై టీడీపీ యువనేత సాహిల్ బాషు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీకారం తప్పదని సవాల్ చేశారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం మాదనాపురంలో విషాదం జరిగింది. నూర్పు యంత్రం కింద పడి భార్యాభర్తలు మృతి చెందారు. ట్రాక్టర్ సహాయంతో నూర్పు యంత్రాన్ని తీసుకెళ్తున్న సమయంలో యంత్రంపైన కూర్చున్న భుజంగరావు భానుమతి కింద పడి అక్కడికక్కడే చనిపోయారు. కోనసీమ జిల్లా ముమ్మడివరంలో అంగన్వాడీలు వినూత్నంగా నిరసన తెలిపారు. ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట కుర్చీలు నెత్తిపై తిరిగేసి పెట్టుకుని నినాదాలు చేశారు. సీఎం జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెన్ను నొప్పితో బాధపడుతున్న రోగులకు స్పైన్ టెక్నాలజీ ద్వారా 200 పైగా సర్జరీలు పూర్తి చేయడం అభినందనీయమని డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ఏషియన్ స్పైన్ హాస్పిటల్లో జరిగిన విజయోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. భాగ్యనగరంలో బిగ్ బాస్ ఫేమ్ హిమజ సందడి చేసింది. హైదరాబాద్ గచ్చిబౌలి సెలబ్షే షోరూంలో రెడ్మీ 13 సిరీస్ లో 5G స్మార్ట్ ఫోన్ ను ఆమె లాంచ్ చేశారు. తక్కువ బడ్జెట్ లో షియోమీ సంస్థ 5G ఫోన్ అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. రోగుల సంరక్షణ కోసం డిజిటల్ ఫస్ట్ పేరుతో స్మార్ట్ వార్డులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు డాక్టర్ బొల్లినేని భాస్కర్రావు తెలిపారు. హైదరాబాద్ కొండాపూర్ కిమ్స్ హాస్పిటల్లో రోగులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పర్యవేక్షణ కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. షియోమీ సంస్థ తీసుకువచ్చిన రెడ్మీ 5G స్మార్ట్ ఫోన్ ను తన చేతుల మీదుగా విడుదల చేయడం సంతోషంగా ఉందని సీనియర్ నటి అనన్య నాగెళ్ల అన్నారు. హైదరాబాద్ హ్యాపీ మొబైల్ షోరూమ్ లో సంస్థ ఫౌండర్ పవన్ తో కలిసి రెడ్మీ స్మార్ట్ ఫోన్ ను ఆమె ఆవిష్కరించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రముఖ నాట్య గురు వెంపటి చినసత్యం జ్ఞాపకార్థం నిర్వహించిన వెంపటి నాట్య మీద కార్యక్రమం ముగిసింది. అభినయ వాణి నృత్యకేతనం ఫౌండర్ బాలా త్రిపుర సుందరి ఆధ్వర్యంలో నిర్వహించిన క్షీరసాగర మదనం నృత్య రూపకం ఆకట్టుకుంది.